कांग्रेस पार्टी अधिकारम चेपट्टिन वंद रोजुल्लो आरु ग्यारंटी पथकालनु अमलु चेस्तामनि राजन्न सिरिसिल्ल जिल्ला कांग्रेस पार्टी अध्यक्षुडु आदि श्रीनिवास तेलिपारु। गडप गडपकु कांग्रेस पार्टी कार्यक्रमंलो भागंगा ఈ రోజు వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ నగర్ గాంధీ నగర్ లో ప్రచారం చేశారు। కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివిధ వార్డుల్లో ప్రచారం చేశారు। వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో పెద్దలు కురగాయల కొంబయ్య గారు మరియు చిలక రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణం అంబేద్కర్ నగర్లోని గడప గడపకు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవడం జరిగినది। రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపు 500 కే సిలిండర్ ప్రతి మహిళా సంఘంలో ఉన్న మహిళా తల్లులకు 2500 పెన్షన్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ అదే విధంగా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇంటికి ఇవ్వడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఇన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది। ప్రజల నుండి విపరీతమైన స్పందన వస్తుంది। ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో ఎస్సీ కాలనీలో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది। ఒకసారి అవకాశం ఇవ్వండి, ఒకసారి ఆశీర్వాదను చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి అని ప్రజల్ని వేడుకుంటున్నాం। నాలుగు సార్లు ఓడిపోయిన ప్రజలంటే ఉన్నాడు, ఓడినా గెలిచిన ప్రజలంటే ఉంటాను అప్పుడు ఆనాడు మాట ఇచ్చిన విధంగా అదే ప్రకారంగా పెళ్లిళ్లకు పేరంటలకు చావులకు మంచి చెడుకు అన్ని ప్రజల వెంటే ఉన్న నాయకుడు మన ఆశీర్వన్న। ఒకసారి అవకాశం ఇవ్వండి, ఓడినా ఎన్నో పనులు చేస్తున్న నాయకుడు ఒకసారి అధికారంలో ఉంటే వేములవాడను అభివృద్ధి బాటలో తీసుకుపోతామని చెప్పడం జరుగుతుంది। బాలసుధా స్పందించి ఒక్కసారి ఆయనను అవకాశం ఇస్తాం, ఆయన పనితనాన్ని గుర్తిస్తాం, బీసీ బిడ్డను గెలిపించుకుంటామని బాలసుధా ఎక్కడికి పోయినా బ్రహ్మాండంగా చెప్పడం జరుగుతుంది। ఒక్కసారి అవకాశం ఇవ్వండి, వేములవాడ పట్టణ ప్రజలకు మరీ మరీ వేడుకుంటున్నాం।